हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो लो तेलंगाना स्टाइल लो पप्पु चारुनु इला तैयार चेयालो तेलुसुकुंदाम। ई पप्पु चारु पिल्ललैना पेद्दलैना चाला इष्टंगा तिंटारु। इप्पुडु मुंदुगा 1 कप कंदिपप्पुनु तीसुकोनी 2 टाइम्स शुभ्रंगा वाश चेसुकोवाली। ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి। అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పెద్ద సైజ్ టమాటోలను వేసుకోవాలి। 2 చెంచాల కారం వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడంత salt వేసుకోవాలి। అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి। ఆ తర్వాత వీటిని మొత్తం కలిసిలా ఒకసారి కలుపుకొని ప్రెజర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెజర్ కుక్కర్ ను స్టవ్ పై పెట్టాలి। ఇప్పుడు కొద్దిగా చింతపండును తీసుకొని ఒకసారి వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి। ఇలా కడగడం వలన చింతపండులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది। ఆ తర్వాత వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి। ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించాలి। 5 విజిల్స్ తర్వాత గాడుపు మొత్తం పోయాక మూత తెరిచి ఈ పప్పును మెత్తగా మ్యాష్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పును మెత్తగా మ్యాష్ చేసుకోవాలి। ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండుల నుండి చింతపండు రసాన్ని తీసుకోవాలి। ఈ చింతపండు రసాన్ని పప్పులో వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకోవాలి। ఇప్పుడు 5-6 వెల్లుల్లిని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా దంచి పెట్టుకోవాలి। ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి గిన్నెను పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కాక ఇందులో ఇప్పుడు జీలకర్రను వేసుకోవాలి। జీలకర్ర కాస్త వేగాక ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి। ఆ తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఈ పోపును ముందుగా మనం సిద్ధం చేసుకున్న పప్పులోకి వేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ పప్పుచారు రెడీ। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వలన నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి। ఆ తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకుంటే మరోసారి సాల్ట్ వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు।